फ्रेंड्स वेणु पिरमिड मास्टर अन्ना मना यूट्यूब चैनल एंतगानो आदरिस्तुन्ना मी अंदर की ना प्रेमपूर्वक कृतज्ञताभिवंदनालु। मित्रुलारा वीडियो लो मनम मरोक अद्भुतमैन विशेषमैन अंशानि गुरिंचि तेलुसुकुंदाम। ई रेंडिंटि कोसम देन्नैना वदुलुकोंडि। मरी ई माट विनंगने मनकु कोंचेम ఇబ్బంది కలగవచ్చు। కారణం ఏంటంటే ప్రధానంగా మానవుడు దేనైనా పొందేదానికి సిద్ధంగా ఉంటాడు కానీ వదులుకునేదానికి మాత్రం సిద్ధపడడు। మరి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మన గమ్యము మోక్షం మిత్రులారా। మరి ఈ మోక్ష సాధనలో మనము ఖచ్చితంగా కొన్నింటిని వదులుకోవాల్సి ఉంటుంది। ఫ్రెండ్స్ మన జీవితంలో ఒక సామెతను మనం తరచూ వింటూ ఉంటాం, అదేంటంటే ఒకటి కావాలి అని అంటే ఒకటి వదులుకోవాలి అని। ఒక్కొక్కసారి కొన్నింటిని పొందాలి అని అంటే కొన్నింటిని వదులుకోవడానికి సిద్ధపడాలి। మరి అంటే మన జీవితంలో కొన్ని విలువైన వాటిని పొందేందుకు కొన్ని చిన్న చిన్న వాటిని మనం వదులుకోలేమా? ఉదాహరణకు మీకు సిగరెట్ అలవాటు ఉంది అనుకుందాం। మరి మీరు ఎవరినైనా ప్రేమించారు అనుకోండి, మరి ఆ ప్రేమించిన వారు మీ సిగరెట్ అలవాటు మానుకోండి అని అడిగితే మీరేం చేస్తారు? మరి ఆ సిగరెట్ కంటే మీ ప్రేమ, మీ ప్రేయసి ఎంతో విలువైంది కదా, మరి వారి కోసం తప్పక మీరు ఆ సిగరెట్ని మానేస్తారు? ఇలాగే విలువైన వాటి కోసం ఏమాత్రం విలువలేని కొన్నింటిని వదులుకుంటూ ఉంటాం, వదులుకోవాలి। మరి ఇప్పుడు మన టాపిక్ విషయానికి వద్దాం। మరి ఏ రెండింటి కోసం దేన్ని వదులుకోవడానికి మనం సిద్ధపడాలి? ఎస్, అది అంత విలువైనదా అనంటే ఎంతో విలువైనది మిత్రులారా। అవి రెండూ కూడా ఎంతో విలువైన మహాభాగ్యాలు అవి। అవే ఒకటి ధ్యానము, రెండు కరుణాంతరంగం, కరుణతో కూడిన అంతరంగం। మరి వీటిని పొందేందుకు మీరు దేన్నైనా వదులుకునేందుకు సిద్ధపడచ్చు, ఎందుకంటే ఇవి అత్యంత విలువైనటువంటివి। మరి వాటి విలువ వీటిని పొందిన తరువాత, అనుభవించిన తరువాత, అలాగే అనుభూతి చెందిన తరువాత మనకు తెలుస్తుంది మిత్రులారా। మరి అందులో మొదటిది ధ్యానం। ధ్యానం అన్నది ఈ భూమి మీద మానవుడు చేయవలసిన మహోన్నత సాధన। మానవుడు తన నిజతత్వాన్ని, నిజస్థితిని, నిజస్వరూపాన్ని తెలుసుకునేటువంటి సాధన ఈ ధ్యానం। మరి దేని గురించి తెలుసుకుంటే తన దుఃఖం మాయమవుతుందో, దేని గురించి తెలుసుకుంటే తన అజ్ఞానం నశిస్తుందో, దేని గురించి తెలుసుకుంటే తనకు జ్ఞానోదయం కలుగుతుందో, ఆ సాధనే ధ్యాన సాధన। మరి అలాంటి అద్భుతమైన సాధనను మనము మర్చియం మిత్రులారా, మర్చిపోయాము। భ్రమ, భ్రాంతి, మాయ, ఇంకా ఇంద్రియ సుఖాలతో అలవాటు పడి వాటికి లోనై అవే ఆనందం ఇస్తున్నాయి అన్నటువంటి భ్రమలో అసలైన ఆనందాన్ని మనం మర్చాము। మరి ఇన్ని రోజులు దాని విలువ తెలియక, దాన్ని పొందడం ఎంతో తేలిక అని తెలియక దాన్ని ఆచరించలేకపోయాము। మరి ఇప్పుడు సత్యం తెలుసుకున్నాం, అది ఎంతో సులభం అని తెలుసుకున్నాం। మరి ఎందరో దాన్ని సాధన చేసి పొందారు అన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాం, ఎందరినో చూస్తున్నాం। మరి ఎందుకు ఇంకా ఆలస్యం? ఇక మొదలు పెడదాం। దీనికోసం మనం మొదటిగా వదులుకోవాల్సింది కేవలం మన ఖాళీ సమయాన్ని మాత్రమే మిత్రులారా। ఇప్పటి వరకు మీరు వృధా చేసిన సమయాన్ని ఈ సాధన కోసం ఖర్చు చేద్దాం, అలాగే ఈ సాధనలో మీకు అడ్డు వచ్చే ప్రాపంచిక అడ్డుగోడలన్నీ తొలగించుకొని మీ సాధనను కొనసాగించండి। ప్రతి నవోదయాన్ని, ప్రతి సాయం సంధ్యను ప్రేమతో ఆహ్వానించండి, ఆ సమయంలో ధ్యానం చేయండి, అలాగే సర్వత్రా దైవత్వాన్ని దర్శించండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యంతో జీవించండి, ఎందుకంటే సత్యం మిమ్మల్ని ముక్తుల్ని చేస్తుంది, మీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది, మిమ్మల్ని ఆనందపరుస్తుంది। మరి మీకు ముక్తి కావాలి అని అంటే మీరు కొన్నింటి నుండి విముక్తి పొందాల్సి ఉంటుంది మిత్రులారా। మరి వాటిని వదులుకునేందుకు మీరు సిద్ధం కండి, వాటిని వదులుకోండి, ఎందుకంటే ధ్యానం మీ జీవితంలోకి వస్తే మీ జీవితం మారుతుంది, మీ జీవితంలో ఆనందం నిండుతుంది। మరి ఇలాంటి అద్భుతమైన ధ్యానం కోసం మనం చిన్న చిన్న వాటిని వదులుకునేందుకు ఖచ్చితంగా సిద్ధపడాలి మిత్రులారా। అలాగే రెండవది కరుణాంతరంగం, కరుణతో కూడినటువంటి మన అంతరంగం। బుద్ధుడు
ఎప్పుడు నేను ఒక వైద్యుడిని అని చెప్పుకుంటుండేవారట. ఒకసారి ఎవరో బుద్ధుణ్ణి ఇలా ప్రశ్నించారు, నేను ఒక వైద్యుడిని అని మీరు ఎన్నోసార్లు అంటూ ఉంటారు, కానీ మీ వద్ద ఏ ఔషధాలు ఉన్నట్లు నేను నాకు కనిపించడం లేదు, మీరు ఏ మందులు అందిస్తారో చెప్పగలరా అని బుద్ధుణ్ణి అడిగారంట. అందుకు బుద్ధుడు, నా వద్ద ఉన్న మందులు ప్రేమ, కరుణ, ఎరుక, ఇవే నేను అందిస్తాను అన్నాడట. ఇంకా వారు ఇలా అన్నారట, ఈ ఔషధాలను మీరు ఎక్కడా కొనలేరు, ఎవరికి వారు తయారు చేసుకోవాల్సిందే, మీ అంతరంగంలో రసాయనాలను కాస్త మార్చుకుంటే ఇవి మీలోనే ఏర్పడతాయి అన్నారట. మరి ఈ ప్రేమ, కరుణ, ఎరుక అన్నటువంటివి మనలో పెంపొందించుకోవలసినటువంటి అద్భుతమైన గుణాలు మిత్రులారా. వీటినే మనము దైవ గుణాలు అని కూడా అనవచ్చు. మీలో ఇవి పెరిగే కొద్దీ మీరు ఆ దైవత్వ స్థితికి మీరు చేరుకుంటూ ఉంటారు. మీలో ధ్యానశక్తి పెరిగే కొద్దీ మీలో ఏర్పడేటువంటి గుణము ఈ కరుణ. మీలో ఈ కరుణ పెరగాలి అని అంటే ఆల్రెడీ మీలో ఉన్న కొన్నింటిని మీరు వదులుకోవాలి, అందుకు మీరు సిద్ధపడాలి. ఎందుకంటే వాటిని వదిలితే కానీ, వాటిని మీ నుండి బయటికి పంపిస్తే కానీ ఇవి మీలోకి రాలేవు మిత్రులారా. ఎందుకంటే ఆల్రెడీ మీ మనస్సు వాటితో నిండిపోయింది, వాటికి చక్కగా ఒక పీట వేసి కూర్చోపెట్టున్నారు లోపల. అవి మీవి కాని గుణాలు, ఇప్పటి వరకు మీతో ఆడుకున్న గుణాలు, మీ జీవితాన్ని రకరకాలుగా తిప్పుతున్నటువంటి గుణాలు, మీ జీవితంతో ఆడుకుంటున్నటువంటి గుణాలు. ఫ్రెండ్స్, మనం మన ఇంట్లో అప్పుడప్పుడు కొన్ని పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటాం. అలాంటి సమయాల్లో పూజారి గారు మన ఇంటికి వచ్చి ప్రప్రథమంగా ఇంట్లో దీపం పెట్టి తన గంటను మ్రోగిస్తూ ఇలా చెప్తాడు, ఆగమార్థంతు దేవానాం, గమనార్థంతు రాక్షసాం అని అంటారు. ఇందులో ఎంతో అర్థం ఉంది మిత్రులారా. వారు ఆ భగవంతుణ్ణి ఆహ్వానిస్తున్నారు, ఆ భగవంతుణ్ణి ఆహ్వానించి ఇక్కడికి రమ్మంటున్నాడు. అంటే ఇక్కడున్నటువంటి రాక్షస గుణాలు, ఒక నెగటివ్ ఫోర్స్ని బయటికి పంపించేందుకు ఆయన భగవంతుణ్ణి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాడు. అలాగే మనం కూడా ఆ భగవంతుడు మనలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు, ఆల్రెడీ మనలోనే ఉన్నాడు. మరి ఆ భగవత్ స్థితికి, ఆ భగవత్ తత్వానికి, ఆ భగవత్ శక్తికి మనం ఒక మాయ ముసుగుని వేసేస్తున్నాం. ఆ ముసుగుని తొలగించాలి. ఆ ముసుగుని తొలగించడము అంటే మనలో ఉన్నటువంటి మనవి కాని ఈ గుణాలని బయటికి పంపించడం. మరి వాటిల్ని వదులుకునేదానికి మనం సిద్ధపడాలి. ఏంటి ఆ గుణాలు అనంటే, మొదటిగా హింస, ద్వేషం, పగ, ప్రతీకారం, ఈర్ష, అసూయ, వీటిని మీరు వదులుకోవాలి. వీటిని వదిలితేనే మీలో ఆ కరుణ పెరుగుతుంది, మీలో ఆ ప్రేమ పెరుగుతుంది, మీలో ఆ ఎరుక పెరుగుతుంది. మరి వీటిని మీరు వదులుకునేందుకు సిద్ధమా? ఎస్, ఖచ్చితంగా మీరు ఎస్ అంటారు, సిద్ధపడతారు, మీ ప్రయత్నాన్ని కొనసాగిస్తారు మిత్రులారా. ఎందుకంటే ఎన్ని తెలుసుకున్నాక, ఎంతోమందిని చూశాక, మన జీవితాన్ని రకరకాలుగా గడిపాక ఇంకా మీరు వాటిని వదులుకునేదానికి సిద్ధపడకపోతే మరి మనల్ని మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. మన జీవితాలు మారేందుకు ప్రప్రథమంగా అడ్డుపడుతున్నది ఎవరో మనం తెలుసుకోవాలి. అది ఎవరో కాదు, మనమే అన్నటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎవరి జీవితంలో అయితే ఈ కరుణామృతం వెదజల్లుతూ ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే ఈ ప్రేమ అమృతం వెదజల్లుతుంటుందో, వారి జీవితము ఆనందంగా ఉంటుంది. ఇది సత్యము, ఇది సత్యము. మరి ఈ రెండింటినీ సంపాదించుకునేదానికి ఈ జీవితం ఒక అవకాశమే తప్ప మరొకటి కాదు మిత్రులారా. మరి ఈ రెండూ లేని జీవితము అసలైన జీవితం కాదు. మరి జీవితానికి పరమార్థం మీరే సృష్టించాలి. వీటిని పొందేందుకు మీకు ఆల్రెడీ స్వేచ్ఛ ఇవ్వబడింది, సృజనాత్మకత ఇవ్వబడింది. మీ జీవితానికి ఒక పరమార్థాన్ని సృష్టించేందుకు మీకు ఏవైతే అవసరమవుతాయో అవన్నీ మీకు ఆల్రెడీ ఇవ్వబడ్డాయి. మరి ఎందుకు ఆలస్యం? మీ సాధనను మొదలుపెట్టండి, సాధించండి, అనుభవించండి, అనుభూతి చెందండి. మరి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి మిత్రులారా. ధ్యానం శరణం గచ్చామి. ఫ్రెండ్స్, మరి ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, బంధువులకు, అందరికీ తెలియచేయండి.
వాళ్ళు ధ్యానం చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించండి. వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపేందుకు ఒక చిరు ప్రయత్నం మనం ఎప్పుడూ చేద్దాం మిత్రులారు. మనం చేసే ఈ చిరు ప్రయత్నంతోనే మన చుట్టూ ఉన్న వారికి ఒక అతిపెద్ద కానుక అందించబడుతుంది. మరి తప్పనిసరిగా అందరికీ దీన్ని చేరవేద్దాం. మరి అందరూ సబ్స్క్రైబ్ చేసుకునేందుకు మనం ప్రోత్సహిద్దాం మిత్రులారా. మరి ఎన్నో ఆడియోస్ వేణు పిరమిడ్ మాస్టర్ అన్న యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. వాటన్నింటినీ అందరికీ చేరవేసి అందరి జీవితాల్లో వెలుగును నింపేటువంటి బాధ్యతను మనం తీసుకుందాం. ఆ భాగ్యాన్ని మనం పొందుదాం మిత్రులారా. సర్వే జీవో ఆత్మజ్ఞానో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.